సింగపూర్ ఉందండి, మీరో చాలామంది పోయి ఉంటారు బహుశా, పరిగెత్తా ఉంటాం మనం సింగపూర్. ఏమున్న సింగపూర్లో వాడొక అన్నం ముద్ద ఎత్తితే దానిలో ఏది వాంది కాదు, బియ్యం కాదు, పప్పు కాదు, ఏది కాదు. చివరికి మంచినీళ్ళు కూడా లేవు వాళ్ళకు, మలేషియా నుంచి కొని శుద్ధి చేసి మళ్ళీ మలేషియాకే అమ్ముతారు. వాళ్ళ చుట్టుకొలతనే 193 కిలోమీటర్లు. లీక్వానియో అని ఒక మహానుభావుడు, ఒక అద్భుతమైన వ్యక్తి, కమిట్మెంట్ ఉండి మత్తు పదార్థాలు అమ్ముకుంటూ ఆ స్మగ్లర్లకు మత్తు పదార్థాలు సప్లై చేస్తూ చేపలు పట్టుకుని బతికేటువంటి ఒక చిన్న దీవి. ప్రపంచమంతా అక్కడికి పరుగులు ఎత్తే పరిస్థితి క్రియేట్ చేసినాడు ఆయన. ఏమీ లేని చోట, ఏమీ లేని సింగపూరు, బడ్జెట్ మిగిలింది అని చెప్పి 3 ఏళ్ల క్రితం అనుకుంటా బహుశా, ఇఫ్ ఐ కరెక్ట్లీ రిమెంబర్, $300 టు ఈచ్ పర్సన్ పంచిపెట్టింది వాళ్ళు. దట్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ కంట్రీ, దట్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ లీడర్. మన పక్కనే ఉంటుందండి చైనా, హిమాలయాలకు అటువైపు వాళ్ళు, ఇటువైపు మనం. సరే, మావగారు అక్కడ విప్లవం తెచ్చినారు, బ్రహ్మాండ కార్యక్రమాలు జరిగినాయి, రాచరిక వ్యవస్థ అంతరించిపోయింది, సంతోషం. మావగారు పరిపాలన చేసినారు చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ. ఆయన ఒక పందా ఉండేది, అది ఆయన మార్చుకోలేదు. మావగారు పాలనా కాలంలో కరువులు వస్తే చాలా పెద్ద సంఖ్యలో జనసంఖ్య చనిపోయినారు. 1980 వరకు కూడా చైనా జీడిపి మనకన్నా తక్కువ, ఇండియా కంటే తక్కువ జీడిపి. ఇందాక నేను మనవి చేసినట్టుగా 16% సాగు యోగ్యమైన భూమి. డెంగ్ జియాపింగ్ అనే వ్యక్తి ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత 80s తర్వాత ఆ ప్రాంతం నుంచి ఈరోజు మనకు తెలుసు, మన కళ్ళారా చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది చైనా. టుడే దే హవ్ గాన్ టు ఎ లెవెల్ దట్ వితౌట్ చైనా దెర్ ఇస్ నో వరల్డ్. చైనా లేకుండా ప్రపంచమే లేదు. మనకు కరోనా వస్తే ఆ డాక్టర్ వేసుకునే కిట్ కావాలంటే కూడా చైనా నుంచి రావాలి. మనం గోలు కత్తిరించుకునే నేల్ కట్టరు, మనం గడ్డం గీసుకునే బ్లేడు, మన మన జాతీయ పతాకాలు, మన గణేష్ బొమ్మలు, మన దీపావళి టపాసులు, మన పిల్లలకి వేసే పతంగుల మాంజాదారాలు, హోలీలో మన ఇండియాలో చల్లుకునే రంగులు, ఇవన్నీ చైనా నుంచే వస్తాయి. కానీ మన దగ్గర గొంతు ఎంచుకునే విధంగా మేక్ ఇన్ ఇండియా, వేర్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా? ఏం తెచ్చింది మేక్ ఇన్ ఇండియా, ఏం వచ్చింది మేక్ ఇన్ ఇండియాతో? మనమంతా మీరంతా ప్రత్యక్ష సాక్షులు దానికి. నేను అందుకోసం మీకు థాట్ ప్రొవోక్ చేస్తూ ఉన్నా. మేక్ ఇన్ ఇండియా నిజమే అయితే పేట పేటకు పూట పూటకు ఒక చైనా బజార్ ఉంటుందా ఇండియాలో? మన ఏపీలో కూడా చైనా బజార్ లేని టౌన్ ఉందా అసలు? దెన్ వేర్ ఈజ్ భారత్ బజార్? ఏమైపోయింది? ఇవి దయచేసి మనం ఆలోచించకపోతే, మూగబోయి ఉంటే, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే చాలా భయంకరమైనటువంటి దెబ్బను ఈ భారత సమాజం తింటుంది. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, యువకులుగా ఉన్నప్పుడు, పెద్దల దయవల్ల చదువు సంధ్య మనకు అబ్బినప్పుడు తప్పకుండా మనం ఆలోచించాలి. ఆలోచించాలా? ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కలగజేయాలా? నేర్పాలా? ముందుకు తీసుకొని పోవాలి. 100% ఫలితాలు వస్తాయి, రాకపోయే సమస్య లేదు. సమాజం ఎప్పుడైతే జాగృతం అవుతుందో, చాలా జటిలంగా చూపెట్టబడే సమస్యలు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మీకు, రేపు బీఆర్ఎస్ ఎజెండాలో కూడా చెప్తాం దేశానికి. సిన్సియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే, నేను ఇందాక మీకు మనవి చేశాను, 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నవి, దిస్ ఈజ్ నాట్ మై అకౌంట్, సిడబ్ల్యూసీ అకౌంట్, 65,000 నుంచి 70,000, ఇంకో 3,000-4,000 టీఎంసీల నీళ్ళు లెక్కలు పంచాయతీల అంతర్జాతీయ తగాదాలు, టిబెట్ నుంచి వచ్చే నదులు, అవి తేలాల్సింది. తేలితే అబ్బో 3,000-4,000 టీఎంసీలు వస్తాయి.
ఇండియాలో ఉండే 41 కోట్ల ఎకరాలకు ప్రతి ఎకరాని నీళ్ళు ఇవ్వొచ్చండి. ఈ చెకర్ వాటర్ ఇస్తే కావాల్సింది 40000 టిఎంసిలే మొత్తం వరిధాన్యం పండిస్తే కూడా మొత్తం వరిధాన్యమే కాదు కాబట్టి 30 నుంచి 35000 టిఎంసిలు సరిపోతాయి. టోటల్ దెన్ వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా? దట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బిఆర్ఎస్. నీటి యుద్ధాలు ఎందుకు? ఏమి తగాదాలి పేచీలు ఏంటి? ఇంత వ్యర్థంగా దేశాన్ని పాలించే వాళ్ళు మనతో ఆడుకుంటా ఉంటే దేర్ ఆర్ వాటర్ వార్స్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్ పాలసీ ఆఫ్ ద నేషన్. దేర్ ఈజ్ పవర్ షార్టేజ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద నేషన్. మనం కళ్ళారా చూసినాం కదా తెలంగాణలో కూడా లేకుండా కరెంటు లేదు కాదు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వస్తే ఎంతసేపు ఉంటుందో భగవంతునికి తెలుసు. అనేక మంది రైతులు బాయిల కాడికి మోటార్లు పెట్టబోయి పాపం రాత్రి పాములు కరిసి తేలిగారు చచ్చిపోవటం మేమే పోయి ఏడిసాం అక్కడ ఆ రోజులలో. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది 24 గంటల కరెంటు? తెలంగాణ కేసీఆర్ పోయి స్విచ్లో ఏలు పెట్టి వచ్చిందా? కేసీఆర్ పోయి ఏమైనా స్విచ్లో ఏలు పెడితే వచ్చిందా? ఆటోమేటిక్గానే వచ్చిందా? ఎట్లా వస్తుంది? ఒళ్ళు వంచాల, మెదడు కరగదీయాల, తపన పడాల, తపన పడే టీం తయారు చేసుకోవాలి, తన్లాడాలి.